వాళ్ళకు కూడా భయం పుట్టి అరే మాకు ఉన్న ఓట్లు వేయలేదని భయం పుట్టి చేసే ప్రయత్నం చేస్తారు. ఇక లేదంటే రెండోసారి కూడా మోసపోదాం అంటే మీ ఇష్టం. ఇది ఆలోచన చేయదు. దయచేసి ఎంపీగా గెలిచింది మనం పోయినసారి ఆయనే గెలిపించినాం, పువ్వు గుర్త ఆయనే గెలిపించినాం ఎంపీగా. కవితను కూడా కొట్టి ఆయన గెలిచిన 5 ఏళ్ళకు ఇప్పుడు 5 ఏళ్ళు ఆయన గెలిచి మళ్ళా ఓట్లకు వస్తున్నాడు ఆయన. ఈ 5 ఏళ్ళలో ఎప్పుడైనా నాగపురం వచ్చిందా? వచ్చిందా? ఒక్కసారి కూడా నాగపురం రాలే. ఒక్క రూపాయన్న ఏమన్నా పనిచేసిండా? మరి మనం 5 ఏళ్ల క్రితం గెలిపించినాము ఇదే ఓట్లల్లో ఎంపీగా. గెలిపించిన ఆయన ఒకసారి నాగపురం రాడు, ఒక్క రూపాయి పనిచేయడు, ఒక్కసారి అన్నగానే ఆడ పార్లమెంట్లో మాట్లాడాడు మన గురించి, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మరి ఆయనకి ఎందుకు వేయాలి ఓటు? రాముడిని చూసాడు ఆయన కోటేయాలన్నట్టు, మోడీని చూసి ఆయన కోటేయాలన్నట్టు. మన గురించే పట్టించుకున్నాడు, మన దగ్గరకు ఒక్కసారి రానాయన ఎందుకు వేయాలి? దయచేసి ఆలోచన చేయండి. గోల్తను తిరుకొండ మండలం నిజాంబాలనే ఉంటాడు, ఉండడు. మనకు రాత్రి పొద్దున ఎప్పుడు పోయినా కలుస్తాడు. మన ప్రజల మధ్యలోనే ఉండే వ్యక్తి ఆయన. చాలామంది తెలుసుంటాడు. ఇక్కడ చుట్టాలు ఉన్నారా? నువ్వు కారం అన్నం పెడితే కారం అన్నం తింటాడు మీ ఇంట్లో, పండుకో అంటే గచ్చు మీద ఉంటాడు.